Shubham Vyadu, Sri Guru Bhyanamaha. Manam Bharatdesha Chitrapadan man తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే కన్యాకుమారి భాగం ఏదైతే ఉందో మనం తీసుకుంటే అది మనకి అంటే సౌత్ ఎగ్జాక్ట్లీ సౌత్ కింద వస్తుంది. దాని సౌత్ కి మనం ఎప్పుడైతే మనం తీసుకుంటాం సౌత్ ఈస్ట్ భాగంలో మనకు గురుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. జూపిటర్ ఉన్నాడు కనబడుతుందన్నమాట. అంటే బృహస్పతి మనకు వృశ్చిక రాశిలో కనబడుతాడు. అంటే కరెక్ట్ గా సౌత్ లో మనకి ఏంటంటే తుల రాశి కింద మనం లక్కేస్తాము. తులకి పక్కన వృశ్చిక రాశిలో ఉన్నాడు అన్నమాట. అంటే సౌత్ నుండి ఈస్ట్ కి వెళ్తుంటే అంటే కన్యాకుమారి నుండి కొంచెం పైకి వెళ్తున్నప్పుడు అక్కడ జూపిటర్ యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ జూపిటర్ ప్రభావం అంటే బృహస్పతి అంటే మన గురుడు అంటే ఇట్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. అండ్ గురుడు కూడా మనకంటే వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో కూడా ఉన్నాడు కాబట్టి సో ఆ పార్ట్ మనం తీసుకుంటే అంటే టేక్ ఫ్రమ్ ది కన్యాకుమారి టు అమ్మేశ్వరం రామేశ్వరం దగ్గర కన్యాకుమారి దీన్ని తీసుకుంటూ అలా మనం కొంచెం పైకి వచ్చామనుకోండి చెన్నైకి కిందన కన్యాకుమారికి పైన అంటే మధురై ఈ పార్ట్లో మనకి ఏంటంటే ఆ గురు యొక్క తత్వం బాగుంది కాబట్టి ఆ పార్ట్లో మనం తీసుకుంటే చెన్నై వరకు కూడా వెళ్ళక్కర్లే బిఫోర్ దట్ కంచి మధురై కంచి అంతవరకు మనకు తీసుకుంటే ఆ యాంగిల్లో మనం తీసుకున్నప్పుడు మనకు ఆ సౌత్ నుండి ఎగ్జాక్ట్లీ ఒక 30 degrees వరకు మనకు వృశ్చిక రాశి ఉంటుందన్నమాట. అక్కడ గురుడు ఒక 30 degrees ఇక్కడ వరకు చూసుకుంటే ఆ భూభాగంలోనే మనకి ఎప్పుడు ఏంటంటే ఎటువంటి కెలామిటీస్ రాకుండా ఉంటుంది. చూడండి సముద్రంలో ఎన్ని అలలు జరుగుతున్నా చెన్నై విశాఖపట్నం ఇవన్నిట్లో కొన్ని ఇబ్బంది కలుగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నా ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ రామేశ్వరం కన్యాకుమారి రామేశ్వరం నుండి ఆ 30 degrees ఏవైతే ఉన్నాయో ఆ 30 degreesలో మనకు ఏమీ జరగదు, ఎటువంటి ఇబ్బందులు జరగవు. అక్కడంతా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ జూపిటర్ అనే ప్లానెట్ అక్కడ ఉండడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈజ్ అ శుభగ్రహం కాబట్టి వాడి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా బాగుంది కాబట్టి అక్కడ డెఫినెట్గా అది మనకు కంట్రోల్ ద సిస్టమ్ అట టోటల్ కంట్రోల్ అంతా సిస్టమ్ ఉంటుంది. తర్వాత అక్కడ నుండి మన శ్రీలంక కూడా కనబడుతోంది. సో శ్రీలంకలోని జూపిటర్ అక్కడ రాకముందు అంటే ముందు వెనక వెళ్ళినప్పుడు శ్రీలంకలో మనకు చాలా ఇబ్బందులు జరిగాయి. అంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్లో మనం ఏదైతే మనం చూసుకున్నామో జూపిటర్ యొక్క ట్రాన్సిట్ అతి సారంతో ముందుకు వెళ్ళేటప్పుడు శని ఇంట్లోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా సరే ధనురాశిలో ప్రవేశించినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆ టైంలో కొన్ని ఇబ్బందులు మనం ఏదైతే చూస్తున్నామో వాటి కారణం ఏంటంటే ఆ ట్రాన్సిట్ ముందు వెనక అవడం వల్ల మనకి పక్కన ఉన్న శ్రీలంక మీద 30 degreesలో కొంత ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది అనమాట. అప్పట్లోని మనం జరిగిన టెర్రరిజం ఇవంతా మనం చూస్తున్నాం. శని ప్లస్ శని మీద గురుడు ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ జరిగాయి అక్కడ. సో అలాగేంటంటే మనకు ప్రస్తుతానికి గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి భారతదేశంలో ఆ భాగంలో నేచురల్గా జరిగే ఇబ్బందులు ఏం జరగవు, నేచురల్ కెలామిటీస్ ఏం జరగవు, సముద్రంలో అలలో ఇబ్బంది ఏం జరగదు, ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అంచేత ఆ భాగాన్ని మన భూభాగంలో మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అక్కడ నుండి ఫర్దర్గా మనం ముందు తీసుకున్నప్పుడు కూడాను ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ కాబట్టి ఇక ముందు కాలంలో కూడా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ చెన్నై ఇవన్నీ తమిళనాడు అది కూడా బాగుంటుంది. నవంబర్ తర్వాత చెప్పడానికి అవకాశం ఉందని చెప్తాం. శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్స్ 88855914 7, 88855914 8, 97